భువనసుందరి తొమ్మిదవ భాగం తీక్ష్ణ దృష్టి చనిపోయాడు ఈ శకునం చూడగానే ట్రోజన్లకు చౌర్యనాథుడు చెప్పిన అబద్ధాలలో పూర్తిగా గురి కుదిరింది కొయ్యగుర్రం మీద బల్లెం విసిరిన పాపానికి బుద్ధిమతీదేవి తీక్ష్ణ దృష్టిని శిక్షించిందని వర్ధనుడు తలపోశాడు ఆయన కొయ్యగుర్రాన్ని మంత్రోక్తంగా బుద్ధిమతీదేవికి అంకితం చేయించాడు ట్రోజన్ స్త్రీలు నదీ తీరానికి పోయి పూలు కోసి తెచ్చి మాలలు కట్టి గుర్రం మెడ మీద వేశారు దాని నాలుగు కాళ్ల చుట్టూ పూలు పరిచారు ఇదే సమయంలో ట్రోజన్లు యుద్ధంలో విజయం లభించినందుకుగాను ఉత్సవం జరపటానికి ఏర్పాట్లు ప్రారంభించారు ప్రశంసనుడు మాత్రం కంగారుగా తన బలాలతో సహా కదిలి ఐడా పర్వతం మీదకి వెళ్ళిపోయాడు బయట ఈ తతంగమంతా జరుగుతూ ఉంటే గుర్రం లోపల ఉన్న గ్రీకు యోధులు ప్రాణాల అరచేత పట్టుకొని గడగడలాడిపోయారు దోర్ధండు నిశ్శబ్దంగా ఏడవసాగాడుకూడా నవయోధుడొక్కడే రాయిలాగా ఉండిపోయాడు తీక్ష్ణదృష్టి విసిరిన బల్లెం కొయ్యగుర్రాన్ని భేదించి తన తలను సమీపంలోనే పొడుచుకు వచ్చినా అతను చెలించలేదు పైగా ఇప్పుడు బయటపడి తన పరాక్రమం చూపుదామా అన్నట్టుగా తన కత్తిపిడిని చేత్తో పట్టుకొని మాటిమాటికి కేసి చూడసాగాడు ఈ దాడికి నాయకుడు రూపధరుడే సాయంకాలం వేళ భువనసుందరి తన భర్త అయిన అరిభయంకరుడితో సహా గుర్రాన్ని చూడవచ్చింది ఆమె తన భర్తను రంజింపజేసే మిష మీద గుర్రం చుట్టూ తిరిగి వస్తూ మధ్య మధ్య దాన్ని తట్టుతూ గుర్రంలో ఉన్న యోధులలో ఒక్కొక్కడి భార్య గొంతును అనుకరించింది వారిని పేర్లు పెట్టి పిలిచింది గుర్రం కడుపులో రూపధరుడికి సమీపంగా కూర్చొని ఉండిన ప్రతాపుడు దేవమయుడు కూడా ఆమె తమ పేర్లు పిలిచినప్పుడు లేచి బయటికి ఉరకబోయారు వారిని రూపధరుడు సకాలంలో వారించాడు ఇలా రాత్రైంది పగలల్లా విజయోత్సవాలు జరిపి బాగా అలసిపోయిన ట్రాయ్ పౌరులు ప్రాణాలు సొమ్మసిల్లి నిద్రలో మునిగిపోయారు ఎక్కడ ఒక్క కుక్క కూడా మొరగటం లేదు ఒక్క భువనసుందరి మాత్రం మేలుకొని ఉన్నది ఆమె గదికి వెలుపల ఒక గుండ్రని దీపం వెలుగుతున్నది ఇది గ్రీకుల కోసం ఏర్పాటు చేసిన సంకేతం ఇలా అర్ధరాత్రి అయింది చంద్రోదయం కాబోతున్నది ఆ సమయాన చౌర్యనాథుడు పిల్లిలాగా నగరం దాటి వెళ్ళి వజ్రకాయుడి సమాధి వద్ద అఖండం వెలిగించాడు అదే సమయాన ప్రత్యామ్నాయుడు సముద్రం మీద దూరాన వేచి ఉన్న గ్రీకు నౌకలు బయలుదేరి రావచ్చునన్నట్టుగా ఒక దివిటి ఊపాడు సంకేతం అందినట్టుగా రారాజు తమ నౌకలో దీపాలు వెలిగించాడు గ్రీకు నౌకలు తీరానికేసి రాసాగాయి రారాజు సంకేతం చూస్తూనే ప్రత్యామ్నాయుడు కొయ్యగుర్రం వద్దకు వెళ్ళి చిన్న గొంతుతో అంతా సిద్ధం అని లోపలి వాళ్ళకు తెలిపాడు వెంటనే రూపధరుడు దోర్ధండుతో గుర్రం తలుపు తెరిచేయి అని అన్నాడు గుర్రం డొక్కలో తలుపు తెరుచుకున్నది ఒక యోధుడు ఆత్రంగా బయటికి దూకి మెడ విరిగి అక్కడే చనిపోయాడు తర్వాత తాటినిచ్చెన బయటికి వచ్చింది గ్రీకు యోధులు ఒక్కొక్కరే నిశ్శబ్దంగా దిగివచ్చారు వారిలో కొందరు నౌకలలో వచ్చేవారి కోసం కోట ద్వారాలు తెరవటానికి పరిగెత్తారు మరికొందరు రాజసౌధం వెలుపల నిద్రమత్తులో ఉన్న పహారా వాళ్ల మీద పడి చంపేశారు ప్రతాపుడికి తన భార్య అయిన భువనసుందరి ఆలోచన తప్ప మరొక ఆలోచన లేదు ఆయన భువనసుందరి ఉండే ఇంటికి వేసి పరిగెత్తాడు ఆ తర్వాత బీభత్సం ఆరంభమైంది వెన్నెలలో గ్రీకు వీరులు వీధుల వెంట బయలుదేరి దారుణ హత్యాకాండ ప్రారంభించారు నిరాయుధుల జోలికి పోమని రూపధరుడు భువనసుందరికి ఆమె అత్తగారికి మాట ఇచ్చాడే గాని గ్రీకులు ఈ మాట దక్కించుకోలేదు వారు ప్రతి ఇంటిలోకి జొరపడి నిద్రపోతున్న స్త్రీ వృద్ధుల గొంతులు కూడా కోసేశారు వర్ధనుడు ఆయన భార్య కూతుళ్ళు ఒక ఆలయంలో వెళ్ళి దాక్కున్నారు వర్ధనుడు గ్రీకులతో తలపడడానికి సిద్ధమైనాడు గాని ఆయన భార్య బతిమాలింది నీవు వృద్ధుడివి ఇప్పుడు వెళ్ళి ఏం యుద్ధం చేస్తావు ప్రాణాలతో ఉండు అదే పదివేలు అని అన్నది వర్ధనుడు భార్య మాటలు మన్నించాడు కానీ అంతలోనే తన కుమారులలో ఒకణ్ణి గ్రీకులు తరుముకుంటూ రావటము నవయోధుడు అతన్ని పొడిచి చంపటము ఆయన కళ్ళబడింది ఇది చూసి సహించలేక వర్ధనుడు ఆలయం నుంచి బయటికి ఉరికి గ్రీకులకు దొరికిపోయాడు గ్రీకులు ఆయనను రాజభవనం వద్దకు ఈడ్చుకుపోయి ద్వారం వద్ద చంపేశారు భువనసుందరి ఇంటికి ప్రతాపుడితో పాటు రూపధరుడు కూడా వెళ్ళాడు ఆ ఇద్దరూ కలిసి అరిభయంకరుడితో చాలాసేపు యుద్ధం చేశారు చివరకు భువనసుందరే అరిభయంకరుణ్ణి పాటున పొడిచింది అతను కాస్త చనిపోయాడు ప్రతాపుడు తన భార్యను దొరకగానే చంపుదామనే ఇంతకాలంగా అనుకుంటూ వచ్చాడు గాని ఆమె నవమోహనాకారం చూడగానే ఆయన బుద్ధి మారిపోయింది ఆయన తన కత్తిని విసిరిపారేసి భువనసుందరిని చెయ్యి పట్టుకొని తమ నౌకల వద్దకు తీసుకువెళ్ళాడు ప్రత్యామ్నాయుడు ట్రోజనై ఉండి కూడా గ్రీకులకు తోడ్పడినవాడు ఈ సంగతి మరిచిపోయి కూడా కొందరు ప్రత్యామ్నాయుడు కొడుకులలో ఒకణ్ణి గాయపరిచారు మరొకణ్ణి చంపటానికి వీధుల వెంట తరమసాగారు ఈ సమయంలో రూపధరుడు అడ్డుపడి ప్రత్యామ్నాయుడి కొడుకులను కాపాడటమే కాక ప్రత్యామ్నాయుడి ఇంటి ద్వారానికి ఒక చిరుతపులి చర్మం అడగట్టించాడు గ్రీకులు ఆ ఇంటి జోలికి పోకూడదనటానికి అది గుర్తు ఇదే విధంగా ప్రశంసనుడి ఇల్లు కూడా గ్రీకుల ఆగ్రహానికి గురికాకుండా వదిలివేయబడింది ట్రాయ్ నగరంలో గ్రీకులు హత్యాకాండ ఆరంభించగానే వర్ధనుడి పెద్ద కుమార్తె అయిన జాలిని బుద్ధిమతీదేవి ఆలయానికి పరిగెత్తిపోయి దాక్కున్నది కానీ గ్రీకులు ఆమెను పట్టుకొని తీసుకుపోయారు ప్రాణాలతో చిక్కిన ట్రోజన్ స్త్రీలందరూ గ్రీకులకు లొంగిపోవటం తప్ప గత్యంతరం లేదు జాలినిని రారాజు తీసుకున్నాడు హత్యాకాండ ముగిశాక గ్రీకులు ట్రాయ్ నగరాన్ని కొల్లగొట్టారు గోడలు పడగొట్టారు ఇళ్లకు నిప్పు పెట్టారు దేవతలకు బలులు పెట్టారు దోచిందల్లా పంచుకున్నారు వీరసింహుడి భార్య నవయోధుడి వంతైంది ఆమెకొక పసిపిల్లవాడున్నాడు వాణ్ణి గ్రీకు యోధులందరూ కూడబలుక్కొని రహస్యంగా చంపేశారు వజ్రకాయుడు ప్రేమించిన ప్రమోదిని భవిష్యత్తు గురించి గ్రీకుల మధ్య కొంత వాగ్వాదాలు జరిగాయి ప్రాయ్ పతనమైన తర్వాత ప్రమోదిని నా సమాధి వద్ద ఇవ్వండి అని వజ్రకాయుడు చనిపోతూ తన మిత్రులను కోరి ఉన్నాడు అతను ఇటీవల తన కొడుకుకు మరికొందరు గ్రీకులకు కలలో కనిపించి ప్రమోదిని బలి ఇవ్వకపోతే గ్రీకు బలాలకు స్వదేశానికి వెళ్లే ప్రాప్తి లేకుండా చేస్తానని బెదిరించాడట అంతగా ప్రేమించిన ప్రమోదిని వజ్రకాయుడికి అర్పించకపోవటం అపచారం అవుతుందని కాంసుకుడన్నాడు కానీ రారాజు ప్రమోదిని బలికి పూర్తిగా వ్యతిరేకించాడు ఇప్పటికే చాలా రక్తపాతం జరిగింది అదీకాక చచ్చిపోయిన వాడి హక్కులను బతికున్న స్త్రీతో ముడిపెట్టడమేమిటి ఇది చాలా అసంగతంగా ఉన్నది అని ఆయన వాదించాడు నీ వంతు వచ్చిన జాలినిని తృప్తిపరచటానికై ఆమె చెల్లెలి ప్రాణాలకు అడ్డుపడుతున్నావు అని కొందరు గ్రీకులు రారాజును బహిరంగంగా ఆక్షేపించారు వాదం కాస్త తగాదాగా మారింది ఇంకా ప్రమాదం జరుగుతుందని రూపధరుడు అడ్డుతగిలి మిగిలిన వారి ఇష్టానుసారం జరగనిమ్మని రారాజుకు సలహా ఇచ్చాడు ప్రమోదిని బలి ఇవ్వటం ఖాయమైంది ఆమెను తీసుకువచ్చే పని రూపధరుడికే ఒప్పజెప్పారు బలికర్తగా వజ్రకాయుడి కొడుకు నవయోధుడే స్వయంగా నిలబడ్డాడు గ్రీకు సైనికులందరి సమక్షంలో వజ్రకాయుడి సమాధి వద్ద ప్రమోదిని బలి చేయబడింది తర్వాత ఆమెకు గ్రీకులు శాస్త్రోక్తంగా అంత్యక్రియలు జరిపారు ప్రమోదిని చనిపోగానే గాలులు గ్రీకులు తిరుగు ప్రయాణానికి అనుకూలంగా వీచాయి ప్రమోదిని హత్యతో వజ్రకాయుడి ఆత్మ శాంతించిందని అతనే ఆ గాలిని పంపి తమకు సహాయపడ్డాడని గ్రీకులు భావించారు వారు కాలయాపన కాకుండా వెంటనే తమ నౌకలలో ఎక్కి తిరుగు ప్రయాణం మీద బయలుదేరారు వర్ధనుడి భార్య రూపధరుడి వంతైంది కానీ ఆమె గ్రీకుల అవినీతికి కడుపు మండి రూపధరుడు మొదలైన వారినందరినీ ఘోరంగా శాపనార్థాలు పెట్టసాగింది ఏ విధంగానూ ఆమె నోరు మూయలేక గ్రీకులు ఆమెను చంపి సముద్రంలో పారేసి ముందుకు సాగి వెళ్లారు తిరుగు ప్రయాణంలో గ్రీకు ప్రముఖులు తలా ఒకదారయ్యారు వారిలో కొందరు తమ దేశాన్ని చేరనేలేదు ట్రాయ్ నుంచి కదిలిపోయే ముందు రారాజుకు ఆయన తమ్ముడైన ప్రతాపుడికి మధ్య తగాదా వచ్చింది గాలి అనుకూలంగా ఉన్నది వెంటనే ప్రయాణమవుదాం అని ప్రతాపుడన్నాడు బుద్ధిమతీదేవికి బలులివ్వకుండా పోతామా అని రారాజన్నాడు బుద్ధిమతీదేవి మనకే మొరగబెట్టిందని బలులిస్తాం ఆమె మన శత్రువులకే తోడ్పడింది అని ప్రతాపుడన్నాడు ఆ తగాదాలో ఇద్దరూ చీలిపోయారు వారు తిరిగి జీవితంలో కలుసుకోనేలేదు రారాజు నవయోధుడు వృద్ధుడైన నవద్యోతుడు నేరుగా ఇంటికి తిరిగి వెళ్లారు ప్రతాపుడు మాత్రం గాలి అనుకూలించక తుఫానులో చిక్కుకొని తన నౌకలను చాలా భాగం పోగొట్టుకొని ఈజిప్టు తీరం చేరి అనేక సంవత్సరాల అనంతరం భువనసుందరితో సహా ఇల్లు చేరేలోగా రారాజును ఎవరో హత్య చేసేశారు ట్రాయ్ యుద్ధం ఆఖరు దశలో కొయ్యగుర్రం పథకం ఆలోచించి ట్రాయ్ పతనం కావటంలో గొప్ప పాత్ర నిర్వహించిన రూపధరుడు ఇంటికి చేరటానికి పదేళ్లు పట్టింది అతని ప్రయాణాలు అతి విచిత్రమైనవి ఈ విధంగా ట్రాయ్ నగరం పతనమైంది గ్రీకులు ధ్వంసం చెయ్యక పూర్వం అది ప్రపంచంలో గల ఉత్తమ నగరాలలో ఒకటి గ్రీకులు నాశనం చేసిన అనంతరం దాన్ని పునర్నిర్మించి ఎందరో రాజులు ప్రశంసనుడి సంతతివారు ఏలారు గాని దాని పూర్వపు ఔన్నత్యం ఎన్నడూ తిరిగి రాలేదు ఇంతటితో భువనసుందరి కథ సమాప్తం